ఇప్పుడంతా గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. మొక్క నాటాలంటూ సెలబ్రిటీలకు సవాళ్లు విసురుతున్నారు ప్రముఖులు. కానీ ఆ ఆలయంలో గ్రీన్ డివోషనల్ ఛాలెంజ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. టెంకాయ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ మొక్క నాటకపోతే అక్కడ పూజారి ఊరుకోరు. దీంతో గుడి ప్రాంగణం అంతా పచ్చదనంతో నిండిపోయింది. లక్ష్మీపూర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ గ్రీనరీపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. కొబ్బరికాయ కొట్టడం కామన్, కానీ ఇక్కడ కనిపిస్తున్న గుడిలో కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, ఆలయానికి వెళితే మాత్రం తప్పకుండా మొక్క నాటాల్సిందే. ఇలా ఆరేళ్లుగా నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగాయి. ఇప్పుడు ఈ చెట్లు చల్లని గాలినిస్తున్నాయి, ఆలయ ప్రాంగణంలో నీడనిస్తున్నాయి. లక్ష్మీపూర్లో ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే చాలు, మనస్సు ఇట్టే సేద తీరిపోతుంది. పచ్చని పచ్చదనం కడువిందు చేస్తుంది, చల్లని గాలి మనస్సును హాయిగా సేద తీరుస్తుంది, ఆహ్లాదకర వాతావరణం ఒత్తిళ్లను ఇట్టే మటుమాయం చేస్తుంది. నేతలు ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నారు. సర్కార్ హరితహారంలో బిజీ బిజీ అవుతోంది. మొక్కలు నాటడం పెంపకంపై పెద్ద ఎత్తున ప్రచారం కనిపిస్తోంది. కానీ ఈ టెంపుల్లో ఆరేళ్లుగా గ్రీన్ డివోషనల్ ఛాలెంజ్ నడుస్తోంది. ఇదంతా ఆలయ పూజారి రామేశ్వరం ప్రచార మహిమ. భక్తులతోటి టెంకాయ బదులు ఒక చెట్టు నాటడం జరుగుతుంది. అది మాకు నిత్యం జరుగుతున్న కార్యక్రమం. దానితోటి మాకు ఇప్పుడు బండలతో దేవస్థానం ఎప్పుడు ఎంత ముందు ముందు బండలతో నిండుకొని ఉన్నది. ఇప్పుడు పచ్చని భక్తులు పెట్టిన చెట్లతోటి ఇప్పుడు పచ్చని ఆహ్లాదకరంతో ఇప్పుడు ఉన్నది. వచ్చిన పెట్టిన భక్తులు కూడా ఆ చెట్లని చూసుకొని ఆనందపడుతున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం తొలి సెంటిమెంట్ అయితే, మొక్క నాటడం రెండో సెంటిమెంట్ గా పరిణమిల్లుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటిస్తూ వచ్చారు పూజారి రామేశ్వరం. ఇందులో నీడనిచ్చే వృక్షజాతి మొక్కలున్నాయి, దేవుళ్ల పూజలకు ఉపయోగించే పూల మొక్కలున్నాయి, రుచికరమైన పండ్ల మొక్కలున్నాయి. ఇన్ని రకాల మొక్కలు చెట్లతో వెంకన్న ఆలయం పరిసరాలన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. భక్తులు కూడా పచ్చదనానికి ఫిదా అయిపోతున్నారు, మొక్క నాటడాన్ని బాధ్యతగా గుర్తించారు. 2005 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఒక్కరు ఇక్కడ చెట్టు నాటుతూ మా రంగాయ పంతులు అయ్యగారు ప్రతి ఒక్కరికి చెప్పలేదనగా మొక్కలు నాటండి, కొబ్బరికాయ తెచ్చిన లేకుండా మొక్క నాటండి, మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా పచ్చదనాన్ని పెంచి వానలు రావాలని మా అయ్యగారు ప్రతి ఒక్క భక్తునికి వచ్చే భక్తుని చెప్తున్నాడు. ఒకప్పుడు ఇక్కడ నల్లటి కొండలుండే, ఇప్పుడు మొత్తం పచ్చని పైర్లతో తొలుతూగుతుంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం. లక్ష్మీపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మొక్కలు చెట్లే కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడిక్కడ మొక్కలు నాటడానికి స్థలం కూడా లేదంటే అర్థం చేసుకోవచ్చు పచ్చదనం కోసం భక్తులు ఎంతగా పరితపించారో. ఇంట్లో చెట్లు పెట్టుండి, గుడికాడ పెట్టుండి, ఎక్కడైనా పెట్టుండి, చెట్లు మంచిగా ఉంటేనే వర్షాలు పడతాయి, చెట్లతోటే మనం ఉంటాము, ఆ వీటితో పెంచితేనే మన పురోగతి ఉంటుంది అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కళ్ళకు సహకరిస్తుండు. మా లక్ష్మీపూర్ గుడి చుట్టూ కూడా చెట్లు ఉండుతున్న కారణం కూడా పంతులు గారే, ఊళ్ళో కూడా చాలా మంది పెట్టుకున్నారు, ఇళ్ళలో కూడా గుడి పక్కలో కూడా చాలా ఉన్నాయి చెట్లు. మా దగ్గర చెట్ల వనం అయితే చూస్తే పచ్చగా మొత్తం లక్ష్మీపూర్ అంటే లక్ష్మీ లెక్కనే ఉంటుంది. మానవాళికి మొక్కలెంత అవసరమో పూజారి రామేశ్వరం అదే పనిగా ప్రచారం చేస్తుంటారు. దీంతో గతంలో మొక్కలు నాటిన భక్తులు సైతం మళ్లీ మళ్లీ మొక్కలు నాటుతున్నారు. ఇక్కడే కాదు, తమ ఇంటి ఆవరణ